నేను మాట్లాడతాను, కానీ నేను ఓ లెవెల్కే దాన్ని అడ్డుకోగలను. యు నో వాట్ హ్యాపెన్ లాస్ట్ నైట్? అతనా? అతను ఒక న్యూసెన్స్, ఏ ట్రబుల్ మేకర్. సిన్సియరా? మన సర్వీస్లో ఎంతమందిని చూడలేదు. కొన్నాళ్ళు పోతే వాడి పొగరు దిగిపోతుంది. అది నేను చూసుకుంటానులే, తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. నిరంజన్. సో నిన్న రాత్రి ఏదో హీరో లెవెల్లో పోజ్ కొట్టావట. ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ కర్నూల్. అక్కడ నుంచి నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, బట్ నువ్వు కావాలనే ఫోన్ తీయలేదు. క్రిమినల్స్ని పట్టుకునేటప్పుడు వాళ్ళ మీద చేయి చేసుకోవడం తప్పు కాదు, కానీ అక్కడున్న ఎస్ఐని కూడా నువ్వు కొట్టావు. యు ఆర్ పెయిన్ ఇన్ ద యాస్. అసలు నీకేమైంది? ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నీకు బుద్ధి రాదా? బట్ యు నెవర్ గివ్ ఇన్. దిస్ టైమ్ ఈజ్ అన్ ఆర్డర్. నిన్ను నువ్వు కస్టడీలోకి తీసుకున్న ఉదయభానుని వదిలిపెట్టు. నో ఆర్గ్యుమెంట్స్. సారీ సార్, అది అయ్యే పని కాదు. నన్నే ఎదిరిస్తావా? ఎదిరించడం కాదు సార్, ఉదయభాను అనే వ్యక్తి మీద కేసు రిజిస్టర్ అయింది. పోతే అరెస్ట్ చేయడం, కేసు జరుగుతూ ఉండడం మీడియాకి తెలుసు. ఇక మీరు చెప్పినట్టు మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏమీ చేయడం కుదరదు. ఇష్యూ అన్ ఆర్డర్ ఇన్ రైటింగ్ అండ్ ఐ విల్ గెట్ హిమ్ రిలీజ్డ్. ఊరికే ఎక్స్ట్రాలకు పోవద్దు, నేను చెప్పింది చేస్తే చాలు. నో సార్, ఐ కాంట్. నువ్వేమీ నిజాయితీపరుడివి కాదు, ఎంత కడిగినా పోని కళంకం ఉన్నవాడివి. హవాలా వాళ్లకు సహాయపడ్డాడన్న కారణంతో పోలీస్ సర్వీస్ నుంచి డిస్మిస్ చేయబడ్డా ఒక లంచగొండి తండ్రికి పుట్టినవాడివే కదా నువ్వు. అది మర్చిపోకు, అది నీ చరిత్ర. ఈరోజు కాకుంటే రేపు నువ్వు నీ తండ్రిలాగే అవుతావు. ఆదర్శాలు వల్లించే వాళ్ల వల్లే జరగకూడని తప్పులు జరుగుతున్నాయి. దీన్ని చూసారా సార్? మీరు చెప్పిన వృత్తికి ద్రోహం చేసిన వ్యక్తి ఫోటో ఇది. జీవితంలో ఇంతవరకు గవర్నమెంట్ ఇచ్చిన జీతం తప్ప ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా లంచం తీసుకుని నిజాయితీ పరుడి తను. పై అధికారులు వాళ్ళ ఇమేజ్ని కాపాడుకోవడానికి బలి చేసిన ఒక మామూలు పోలీస్. అండ్ యువర్ రైట్ సార్, దిస్ ఇస్ మై లీనియన్స్, దిస్ ఇస్ మై ఇన్హెరిటెన్స్, అండ్ దిస్ ఇస్ మై మోరల్ స్ట్రెంగ్త్. ఒక బ్లాంక్ చెక్ కోసం ఎటువంటి నీచ పనులైనా చేయడానికి సిద్ధపడే ఒక పోలీస్ ఆఫీసర్ని చిత్త కొట్టేటప్పుడు ఒక ఎక్స్ట్రా పవర్ వచ్చేది ఈ ఫోటోలో ఉన్న గొప్ప వ్యక్తి మొహం చూసినప్పుడే సార్. ఆ పొగరెవరికైనా అర్థం కావాలంటే ఒకే అబ్బకి పుట్టుండాలి. రే, ఇంకొక్కసారి నా తండ్రి గురించి అసహ్యంగా మాట్లాడారంటే నరికేస్తా. యు విల్ కర్స్ ది డే యు ఆర్ బోర్న్. కమిషనర్ గారే ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఆ ఉదయభానుని వదిలేద్దాం సార్. రిజిస్టర్ అయిన కేసుని కొట్టి పారేయాలంటారు, అంతేనా సార్? నేను మిస్టర్ అబ్దుల్లా, మీరు నాకంటే సీనియర్, వయసులోనూ ఎక్స్పీరియన్స్లోనూ కరప్షన్ లేదు. బట్ ఐ మస్ట్ టెల్ యూ, మీలాంటి వాళ్ల వల్లే మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తోంది. సుపీరియర్ ఆఫీసర్లు చట్టానికి విరుద్ధంగా నడుచుకోమని చెప్పినప్పుడు మీరు తలాడిస్తున్నారు. రిటైర్మెంట్కి 3 సంవత్సరాలే టైం ఉన్న మీకు ఈ విషయం చెప్పడంలో అర్థం లేదని నాకు తెలుసు, బట్ బానిస బతుకు బతకడానికి నేను సిద్ధంగా లేను. సార్ క్షమించాలి, ఇన్నేళ్ళ నా అనుభవంతో చెప్పాను. అనుభవానికి సర్వీస్కి సంబంధం లేదు. మా నాన్న గురించి మీకు తెలుసుగా. అది వదిలేండి. అలెక్స్. సార్, ఉదయభానుని కస్టడీ నుంచి రిలీజ్ చేయించడానికి తెల్లారే వరకు స్టేషన్ ముందుకి ప్రీమియం కాస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. దెర్ వర్ ఆల్సో సమ్ ఫోన్ కాల్స్ ఫ్రమ్ ది వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ఎఫ్లూవెంట్. వాడికంత బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఉదయభానుకి చీఫ్ పార్లపల్లి సుభాష్. పార్లపల్లి సుభాష్ వాడొక్కడే ఈ బిజినెస్ చేయడం లేదే, వాడికి పార్ట్నర్ కూడా ఉన్నాడు. A partner in crime, Jay Pratap. వాడి మీద కొన్ని కేసులు కూడా ఫైల్ అయి ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఉదయభాను రిలీజ్ చేయించడానికి పడిన శ్రమం చూస్తుంటే మనకు అర్థమవుతోంది వాళ్ళ ఇల్లీగల్ బిజినెస్కి కింగ్ పిన్ అయ్యి ఉదయభాను అని. ఆ రోజు రాత్రి వాళ్లతో పాటు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కాపలా ఉన్నది ఈ ఏపీలోనే గొప్ప ధనవంతుల కుర్రాడైన సైమన్ రాజేష్. This trio of Jay Pratap, Palapalli Subhash and Simon Rajesh is really puzzling and highly interesting. So we
are going to go after them. Start working on that connection. Sir.